హాయ్ ఫ్రెండ్స్, నా పేరు నవీన్. మీరు చూస్తున్నారు నవీ గేమింగ్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఇంకా ఎవరైనా ఒకవేళ కనుక మన ఛానల్ కొత్తగా చూస్తున్నట్టయితే మాత్రం సబ్స్క్రైబ్ అయితే మర్చిపోరని అనుకుంటున్నాను. గాయస్, ఇంకా లేట్ చేయకుండా అప్డేట్స్లోకి వెళ్ళిపోయినట్టే ఫస్ట్గా వచ్చేసి మనకి మోకో అప్కమింగ్ ఈ ఎలైట్ మోకో అన్నమాట ఓపీ. గాయస్, నిజంగా ఇప్పుడు వరకు మనకి ఎవేకన్ ఆండ్రూ చూసాం, అండ్ ఎవేకన్ కిన్లీ చూసాం, ఎవేకన్ హయోటో కూడా చూసాం, అండ్ ఇప్పుడు వచ్చేసి ఎవేకన్ మోకో అన్నమాట మామూలుగా ఉండదు. ఇది వచ్చేసి మనకి అప్కమింగ్ అప్డేట్ అన్నమాట, మామూలుగా ఉండదు. ఓపీ అంటే ఓపీ ఉంటుంది గాయస్. నిజంగా ఈ 28th ఫోర్త్ యానివర్సరీ సెలబ్రేషన్స్లో మనకి ఎవేకన్ మోకో అయితే తీసుకురాబోతున్నారన్నమాట. నిజంగా ఓపీ గాయస్. నిజంగా బండిల్ చూస్తున్నాం కదా మనం, ఈ బండిల్ చూస్తున్నట్టయితే నిజంగా ఓపీ అంటే ఓపీ ఉంది. నిజంగా మనకి బండిల్ కూడాని, అండ్ ఆ తర్వాత ఇదేదో కుచ్చేసి కూర్చుని మ్యాప్లన్నీ మొత్తం లెక్కడేస్తుంది అన్నమాట. క్లూ కూడా వద్దలట్లేదు ఎక్కడ కూడా. మీ అందరికీ తెలిసిందే కదా ఇది వచ్చేసి, నేను చెప్పకలను అవసరం లేదు అనుకుంటా. దీని స్కిల్ ఏంటని మీరైతే అనుకుంటారు, ఎగ్జైట్ అవుతారు, కానీ నాకు కూడా క్లారిటీ లేదు. నాకు తెలిసినట్లో చెప్తాను, ఇది కరెక్ట్ అవ్వచ్చు రాంగ్ అవ్వచ్చు. ఎందుకంటే అక్కడ మనకి వేరే లాంగ్వేజ్లో రాయారు చూసారు కదా. కంటెన్ రుస్పాస్ షస్మిల్ డిబి మోకో ఇబీషా కుంబా రిపీ ఇబీషర్ అని చెప్పి రాశారు. ఫ్రెండ్స్, నాకు కూడా ఏమర్థం కాలేదు. ఇది వచ్చేసి నాకు తెలిసి మ్యాప్ ఉంది కదా మనకి, ఆ మ్యాప్లో ఎక్కువ పాయింట్ లొకేషన్ చూపిస్తుందంట. అండ్ నార్మల్ మోకో యొక్క స్కిల్ ఏంటంటే గాయస్ మనకి పాయింట్ ఎయిటే చూపిస్తుంది. మనం ఎనిమిది మీద ఒక బుల్లెట్ కొడితే చాలు పాయింట్ అయితే చూపిస్తుంది. ఇది వచ్చేసి ఇంకా స్పీడ్గా ఎక్కువసేపు అయితే పాయింట్ చూపించి ఛాన్సెస్ అయితే ఎక్కువ ఉన్నాయని అయితే నేనైతే అనుకుంటున్నాను. ఇంకా ఎవరైనా లైక్ చేయలేదైతే త్వరగా అయితే లైక్ చేయండి గాయస్. అండ్ నెక్స్ట్ అప్కమింగ్ ఈవో xm8 యొక్క లీక్స్ అయితే వచ్చినాయి. దాని ట్రైలర్ అయితే ఒకసారి చూడండి, సౌండ్ ఫుల్గా పెడతాను. ఫ్రెండ్స్, xm8 ఈవో ట్రైలర్ అయితే చూస్తారు కదా ఎలా ఉంది, మీరు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ ఇక్కడ చూసుకున్నట్టయితే మనకి ఫస్ట్గా వచ్చేసి మనం ఎమోట్ చూసుకున్నట్టయితే మనకి కిల్ ఎఫెక్ట్ అన్నమాట మామూలుగా లేదన్నమాట. జస్ట్ ఈవో గన్ స్కిన్స్ అన్నట్లు కంటే కొంచెం డిఫరెంట్గా ఇచ్చాడు కొంచెం. ఇది వచ్చేసి సారీ ఎమోట్ అయితే వేసేస్తున్నాడు అన్నమాట, డైరెక్ట్ ఇంకా నేల మీద పడిపోతున్నాడు. మనకి ఏకే ట్రాక్ అనే ఏకది పైకి వెళ్తుంది, కానీ ఇది కిందకి దిగుతుంది మామూలుగా లేదు భయ్యా. నిజంగా ఇది లెవెల్ 5 అంట, అంటే లెవెల్ 3కి అప్డేట్ అయ్యి స్కిన్ ఇలాగే ఉంటుంది. అండ్ లెవెల్ 6కి వీఆర్ ఫైనల్ స్కిన్ అన్నమాట. ఇది మొత్తం ఫైనల్ స్కిన్ను మొత్తం లెవెల్ 6కి అప్డేట్ అయ్యేది. అండ్ ఎమోట్ కూడా చూపిస్తారు కదా ఇక్కడ మనం చూద్దాం గైస్. నిజంగా హిట్ ఎఫెక్ట్ కానివ్వండి, అన్నీ కూడా బాగున్నాయి. కొంచెం మెరుపులు మెరుపులుగా ఇది కొంచెం డిఫరెంట్గా ఉందన్నమాట. అంటే ప్రతి గన్ను ఒక డిఫరెంట్ వే ఉంటుంది కదా. అండ్ ఇది వచ్చేసి ఎబిలిటీస్ ప్లస్ డబల్ డ్యామేజ్ అండ్ ప్లస్ రేట్ ఆఫ్ ఫైర్ మైనస్ మ్యాగజీన్ అనుకుంటా నాకు తెలిసి, ఎందుకంటే వేరే లాంగ్వేజ్లో రీడ్ చే వేరే లాంగ్వేజ్లో మనకైతే కనిపిస్తున్నాయి కదా ఫ్రెండ్స్ ఇక్కడ మనకు వచ్చేసి. అందువల్లే మేబీ ఇవే కన్ఫర్మేషన్ అని నేనైతే అనుకుంటున్నాను. అండ్ మనం లెవెల్ 7 స్కిన్ చూసుకున్నట్టయితే ఓపీ ఉంది. అండ్ ఇక్కడ చూస్తున్నాం కదా ఎమోట్ వచ్చేసి కాటానా తీసుకున్నాడు మన బాబాయ్, టప్ప టప్ప మన కొట్టాడు, గాల్లంచేమో xm8 అట్టుకుని దిగిపోయాడు అన్నమాట. మామూలుగా లేదు గాయ్, సీరియస్లీ నిజంగా చూస్తే ఓపీ ఉందన్నమాట. నిజంగా నాకైతే చూడడానికి చాలా అంటే చాలా ఓపీగా అనిపిస్తుంది. బట్ మీకేమనిపిస్తుంది కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి. అసలు కూడా మర్చిపోరని అయితే అనుకుంటున్నాను. ఎమోట్ కూడా నిజంగా మనం చూడడం కదా ఎక్కడ కూడా తగ్గలేదన్నమాట మన బాబాయ్ వచ్చేసి. అసలు నేనైతే ఎక్కడ తగ్గను కుర్రోళ్ళు, మీరు కూడా తగ్గొద్దని అయితే చెప్తున్నాడన్నమాట. ఎమోట్ విషయంలో అయితే మనకైతే ఎక్కడ కాంప్రమైజ్ అవ్వలేదు. కానీ నాకు ఇక్కడ ఎక్కడ తగ్గింది అనిపిస్తుంది అంటే డ్యామేజ్ విషయంలోనే తగ్గింది. కానీ మనకి వేరే లాంగ్వేజ్లో ఉండడం వల్ల డ్యామేజ్ అని కూడా అనుకోకూడదు. బట్ చూడాలి, వచ్చే వరకు కన్ఫర్మేషన్ లీక్స్ లేవన్నమాట. అది ఏంటనేది అండి చూస్తున్నట్టయితే మన స్టోర్లో కనిపిస్తుంది అన్నమాట. మనకు కూడా చూడడం కొంచెం సేమ్ అలాగే ఉంది, డబల్ డ్యామేజ్ సింగిల్ రేట్ ఆఫ్ ఫైర్ మైనస్ మ్యాగ్జిన్ అని అయితే అనుకుంటున్నాను నేనైతే. బట్ మీకేమనిపిస్తుంది కామెంట్స్లో అయితే కామెంట్ చేయండి. మరి ఇది వేరే లాంగ్వేజ్లో ఉండటం వల్ల మనం క్లారిటీగా అయితే లిక్స్ అయితే అవ్వలేదు అన్నమాట. ఈ లాంగ్వేజ్లోనే అందరికీ కూడా ఇవే లిక్స్ అయితే అవ్వడం అయితే జరిగింది గాయస్, నిజంగా చెప్తున్నాను. అండ్ నిజంగా నాకైతే ఓపీగా అనిపిస్తుంది ఈవెంట్స్ వచ్చేసి. అండ్ xm8 గన్ స్కిన్ కూడా మనం చూసుకున్నట్టు చాలా అంటే చాలా ఓపీగా ఉంది. అండ్ కిల్ ఎఫెక్ట్ కానివ్వండి, ఫస్ట్ లెవెల్ 1 లుక్ పర్లేదు, చూడడానికి యావరేజ్గా ఉందన్నమాట. ఫస్ట్ లెవెల్ 1 అన్నమాట ఇది వచ్చేసి మనకి. లెవెల్ 1 లుక్ వచ్చేసి పెద్ద చూడడానికి ఏమీ కనిపించట్లేదు, అసలు xm8 లాగే లేదన్నమాట. అండ్ ఆ తర్వాత మనం చూసుకున్నట్టయితే లెవెల్
అండ్ టూ అన్నమాట, టూలో పెద్ద డిఫరెన్సెస్ ఏమి ఉండవు అండ్ సేమ్ అలాగే ఉంటుంది. అండ్ లెవెల్ త్రీలో వచ్చేసి మనకైతే స్కిన్ అయితే కొంచెం చేంజ్ అయింది అన్నమాట, దానికి కొంచెం రెక్కల్ లాంటివి తీసుకొచ్చేసి కొంచెం చేంజ్ అయితే లాక్కొచ్చారు. అండ్ తర్వాత ఫైనల్లీ లెవెల్ ఫోర్లో కిల్ ఎఫెక్ట్ వస్తుంది అనమాట, మామూలుగా లేదు. అండ్ గాయస్ మీకు ఎలా అనిపిస్తుంది కామెంట్స్లో కామెంట్ చేయండి. ఇది వచ్చేసి ఎక్సమేట్ అనమాట, ఇది వచ్చేసి డబల్ రేంజ్ ప్లస్ మ్యాగ్జిన్ అయితే ఇచ్చాడు, మైనస్ రీలోడ్ స్పీడ్ ఇచ్చాడు. ఇది వచ్చేసి టాప్ వన్ అన్న, సారీ ఫ్రెండ్స్ కింద నుంచి ఫస్ట్ అనమాట, ఇది డబల్ రేంజ్ స్కిన్ అనమాట ఇది వచ్చేసి. అండ్ ఆ తర్వాత మనం చూసుకున్నట్టయితే ఈ స్కిన్ వచ్చేసి ఒప్పిగా ఉంది గాయస్, నిజంగా సూపర్ అంటే సూపర్ ఉంది. నాకైతే చాలా అంటే చాలా బాగా నచ్చింది. బట్ మీకేమనిపిస్తుంది కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి. ఇది కింద నుంచి ఒకటేది అంటే నాలుగో స్కిన్ అనమాట, ఇప్పుడు మనం చూస్తున్నాము కదా, ఇది వచ్చేసి గ్రీన్ కలర్ థర్డ్ స్కిన్ అనమాట. ప్లస్ డ్యామేజ్ డబుల్ ఆర్మర్ ప్రొటెక్షన్ అయితే ఉందన్నమాట, ఇది వచ్చేసి థర్డ్ స్కిన్ అనమాట. ఇది MP5 చెప్పాను కదా, గ్రే జంగిల్ లావాన్ రాహే రెండు వేలు అంటే గ్రీన్ అనుకోండి, అండ్ గ్రీన్ కలర్ స్కిన్ అనమాట. ఫస్ట్లో మనం గ్రీన్ కలర్ లావా అన్నాడు, ఇప్పుడు జంగిల్ లావా అన్నాడు. చిత్ర విచిత్రమైన బాబాయ్ అబ్బా. ఇది MP5 అండ్ ఫ్రిడ్జ్ లావా అంటే అబ్బో, డబల్ రేట్ ఆఫ్ ఫైర్ ప్లస్ రేంజ్ ఇచ్చారన్నమాట. ఇది వచ్చేసి సెకండ్ ఉంటుంది అన్నమాట, డబల్ రేట్ ఆఫ్ ఫైర్ ప్లస్ రేంజ్తో సూపర్ అంటే ఓపీ అంటే ఓపీ ఉంది గాయస్. నిజంగా చూడడానికి ఇంకుబులేటర్ గన్ స్కిన్స్ లాగే ఉంది, చూడడానికి ఓపీ అయితే ఉంది. అండ్ వీఆర్ ఇన్ టాప్ స్కిన్ అన్నమాట, ఇప్పుడు వచ్చేసి డబల్ డ్యామేజ్ ప్లస్ సెకరెన్సీ మైనస్ మ్యాగ్జిన్ అయితే ఇవ్వడం అయితే జరిగింది అన్నమాట. ఇది వచ్చేసి మనకి చూడడం కూడా ఇదైతే చాలా అంటే చాలా ఓపీగా ఉంది గాయస్. ఇది వచ్చేసి పర్పుల్ కలర్లో ఉంది, చూడాలి మరి ఏది ఫస్ట్లో ఉంటుంది అనేది కన్ఫర్మేషన్ క్లారిటీ అయితే లేదు. బట్ చూద్దాం మనం ఏది ఫస్ట్లో వచ్చినా సరే ఇంకుబులేటర్ అయితే రావాలని కోరుకుందాం. మన ఇంకా లేచాక నెక్స్ట్ ఇంకుబులేటర్ పోయినట్టయితే ఇది వచ్చేసి ఇంకొక ఇంకుబులేటర్ అనమాట, ఇది వచ్చేసి టాప్ బండ్ అనమాట. ఇంకొక ఇంకుబులేటర్లో ఈ టాప్ బండ్లు మనం చూసుకున్నట్టయితే మెయిన్ ఫేస్కి వచ్చే మాస్క్స్ అనమాట, నిజంగా ఓపీ ఉన్నాయి గాయస్. నిజంగా ఒకప్పుడు మాస్కులు ఉండేవి ఇలాంటివి, మాస్కులు ఆ మాస్కుల కోసం కొట్టేసుకునే వాళ్ళం, కానీ ఆ మాస్కుల మీద బండిల్నే సెట్ చేసి ఇంకుబులేటర్ ఎట్టుకు వచ్చేసాడు మన బాబాయ్, అసలు మామూలు బాబాయ్ కాదనుకోండి. మీ అందరికీ తెలిసిందే మన బాబాయ్ సంగతి, ఇంకుబులేటర్ ఎట్టుకు వచ్చాడంటే నిజంగా మన బాబాయ్ ఎంతో ఓపీ బాబాయ్ మీకు అర్థం చేసుకోండి. అది వచ్చేసి సెకండ్ అనమాట, అది ఫస్ట్ అయితే సెకండ్ అనమాట, మామూలుగా లేదు. నిజంగా ఇది కూడా చూడడానికి ఎల్లో వన్ మిక్సింగ్ కలర్లో నిజంగా చూడడానికి అయితే చాలా అయితే చాలా ఉంది. మేల్కి ఫిమేల్కి ఇవే బండిల్స్ అనుకుంటా నాకు తెలిసి, ఏంటంటే రెండు అయితే ఇవ్వలేదు కదా ఇక్కడ, రెండు ఇచ్చుంటే రెండు బండిల్స్ అండి. ఇది వచ్చేసి థర్డ్ బండిల్ అన్నమాట, నిజంగానే థర్డ్ బండిల్ కూడా మనం చూస్తున్నట్టయితే నిజంగా చూడడానికి అయితే కొంచెం డిఫరెంట్ కలర్లో అండ్ డిఫరెంట్ వేరియంట్లో తీసుకొచ్చారు. బ్లూ కలర్లో కొంచెం కొత్తగా ట్రై చేశారు కానీ పర్లేదు అండి. ఇది వచ్చేసి ఫోర్త్ అన్నమాట, ఇది వచ్చేసి గ్రీన్ కలర్లో ఉంది, పర్లేదు చూడడానికి ఓపీ ఉంది గాయస్. ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయాలంటే మనం సబ్స్క్రైబ్ చేయండి. డోంట్ ఫర్గెట్ టు లైక్ అండ్ సబ్స్క్రైబ్ షేర్ గాయస్. థ్యాంక్స్ ఫర్ యువర్ లవ్లీ సపోర్ట్ అన్నమాట, మీ యొక్క సపోర్ట్ ఎప్పుడు ఇస్తూ ఉండాలి. థ్యాంక్ యూ గాయస్, థ్యాంక్స్ ఫర్ యువర్ లవ్లీ.